బుడుగు స్నానం వింటున్న మోహనవాణి శ్రోతలకు నమస్కారం. బుడుగు స్నానం 4వ భాగం. అదేమిటి అమ్మాయి, అబ్బాయికి చెప్పలేదా? విజయప్రాళ్ళిద్దరూ తెల్లబోయారు. గది లోపలికి వెళ్ళిపోయాడు మూర్తి. తల్లి సరస్వతమ్మ ఏం చెప్పి రస్ చెప్పిందో కానీ ఓ పావుగంట తర్వాత బయటకు వచ్చి ట్యాక్సీ బుక్ చేశాడు మూర్తి. సత్య తల్లి సత్యను చిన్నగా చివాట్లు పెట్టడం, తన తప్పుకు సత్య చిన్నపుచ్చుకోవడం గమనిస్తూనే ఉన్నాడు మూర్తి. అమ్మాయి నీళ్ళాడంగానే ఫోన్ చేస్తానులేండి అంటూ మూర్తి అత్తగారు మామగారు సామాను ట్యాక్సీ డిక్కీలో పెట్టించి వాళ్ళు ఎక్కి కూర్చుని అమ్మాయి రారా అంటూ కంగారు పడసాగారు వజ్రం వస్తుందని. చెప్పుకోలేని విరహవేదంతో మూర్తి సత్యలు ఒకరినొకరు ఎన్నో భావాలతో చూసుకుంటున్నారు. ముందుగా తీరుకున్న సత్య అత్తగారి కాళ్ళకు నమస్కరించి ట్యాక్సీ ఎక్కింది కళ్ళల్లో పొంగే నీళ్ళని తుడుచుకుంటూ. నువ్వు వెళ్ళిరారా స్టేషన్ దాకా అన్న సరస్వతమ్మకు నిర్లిప్తంగా, పర్వాలేదు మామగారు ఉన్నారుగా ఆయన చూసుకుంటారులే, కొద్దిగా కోపం కూడా ధ్వనించింది కంఠంలో. ఇల్లంతా చిన్నబోయింది. సారీ, చీరలు, స్వీట్ ప్యాకెట్లు, పసుపు, కుంకుమ చాలా గజిబిజిగా అనిపించింది. నాకు తెలియకుండానే చాలా హడావిడి చేశారన్నమాట ఈ ఆడంగులు. ఏమిటమ్మా, సత్యను వాళ్ళు తీసుకువెళ్తారని నీకు తెలిసి నాకు చెప్పలేదే అమ్మా, నిష్ఠురవాడాడు మూర్తి. ఇంటికి ఆడబడుచు ఒక్కత్తి శారద, దానిని కూడా ఈ ఫంక్షన్కు పిలవలేకపోయాం. అదేం హడావిడో, వస్తున్నామని ఫోన్ చేశారే కానీ పిల్లని తీసుకువెళ్తామన్న మాట ఏరలేదు. బాగానే ఉంది వాళ్ళ వరుస. నాకు చాలా కోపం వచ్చింది. వాళ్ళను నిష్ఠూరం ఆడితే నిండు చూలాలు సత్య బాధపడుతుందని నేనేమీ మాట్లాడలేదు. సత్యకు కూడా ముందే తెలుసో తెలియదో వాళ్ళు తనను తీసుకువెళ్ళడానికి వస్తున్నారని. మరి ఇంకేమైనా తన మాట జారితే సత్యమూర్తుల మధ్య మనస్పర్ధలు వస్తాయేమోనని మాట మార్చి, ఒరే అబ్బాయి, ఈ స్వీట్లు మీ ఆఫీసులో అందరికీ పెట్టు అంటూ ఇల్లు సర్ది యథాస్థితికి తీసుకొచ్చింది సరస్వతమ్మ. కంగ్రాచులేషన్స్ అల్లుడు గారు, అమ్మాయి సుఖప్రసవం అయింది, ఆడపిల్ల, మామగారి నుంచి శుభవార్త అందుకున్న మూర్తి సంతోషానికి అవధులు లేవు. అమ్మా, నేను నాన్నడయ్యనే సాయంకాలం ఆఫీస్ నుంచి అటే ట్రైన్ ఎక్కేసి సత్యను పాపను తీసుకొచ్చేస్తాను. సంతోషంతో అర్థం చూసుకుంటూ నా కలలే ఫలించనుగా అంటూ తనదైన పాటను ఈల వేసుకుంటూ బైక్ స్టార్ట్ చేయబోయాడు. ఒరే ఒరే, నీ కంగారు నువ్వును, అది పచ్చి బాలింతరా, అమాంతం అలా తీసుకురాకూడదు బాబు. 3 నెలల్లో తీసుకొచ్చి మన ఇంట్లో బారసాలు చేసుకుందాం, చూసిరా తెలిసిందా అంటూ టిఫిన్ బాక్సు చేతికి అందించింది సరస్వతమ్మ. పాపను సత్యను చూస్తూనే మహాసంతోషంతో పొంగిపోయాడు మూర్తి. ఇద్దరినీ ఒక్కసారిగా ఎత్తేసుకుని గిరగిర తిప్పేయాలన్నంత కోరిక వచ్చింది. కానీ పాపం సత్య పచ్చి బాలింత అన్న అమ్మ మాట జ్ఞాపకం వచ్చి తనను తాను సంభాళించుకున్నాడు. మీకు బుడిగి పుట్టింది, ఇదిగో అంటూ మూర్తి చేతుల్లో పెట్టింది పాపను సత్య. ఊసిన బుజ్జిబుడిగి అల్లల్లల్లల్లల్లల్లో ముద్దు ముద్దుగా ఏదో అక్షరాలు పలికేస్తూ, మన ఇంటికి వచ్చాక నేను నీకు లాలపోసి జోలపడతానే పాపను ముద్దెట్టేసుకోబోతున్న మూర్తి చేయి పెట్టి వారించింది సత్య. ఆగండి ఆగండి, అలా ముద్దులు పెట్టుకుంటే పాపకు బుగ్గల మీద ఎంగిలి పొక్కులు వస్తాయి. అయితే అమ్మో వద్దులే వద్దు, పాపను నెమ్మదిగా ఉయ్యాల్లో పడుకోబెట్టి మరి నిన్ను ఆశగా కళ్ళలోకి చూశాడు మూర్తి. అయ్యా, నన్ను ఇప్పుడే ముద్దు పెట్టుకోకూడదు, 7 ఏళ్ళ దాకా. అమ్మ చెప్పలేదా? అయ్యా, నన్ను ఇప్పుడప్పుడే ముట్టుకోకూడదు, 7 ఏళ్ళ దాకా. అమ్మ చెప్పలేదా? నవ్వుతూ పడుకున్న పాప ఉయ్యాల నెమ్మదిగా కదిపింది. ఓ పక్కకి తిరిగి పడుకుని, అమ్మ చెప్పింది నువ్వు సూలింతవని పక్కపక్క నవ్వుతున్న సత్యను అమాయకంగా చూశాడు మూర్తి. సత్య నవ్వు ఆపుకోలేక నవ్వుతూనే, బాబు ఇప్పుడు నేను బాలింతను, సూలింతను కాదు, అదే సూలింత కాదు కాదు బాలింత, నీరసంగా నవ్వాడు మూర్తి. సెలవు లేకపోవడం వల్ల మొన్నడే తిరుగు ప్రయాణం అయ్యాడు. ఉడిగి పట్ల ముద్దు ముచ్చట్లు
మనసులో మూట కట్టుకుని. ఓ శుభముహూర్తాన సత్యాబుడిగిరు దిగారు. ఇల్లంతా సందడితో కళకళలాడిపోతుంది. ఆడపడుచు శారదైతే పాపను క్షణం మొదలకుండా ముచ్చట పడిపోతుంది. ఆవిడ కొడుకు వరీష్ పాపను ఆడిస్తూ పాప చుట్టూనే తిరుగుతున్నాడు. చుట్టాలు పక్కాలు స్నేహితుల సందడిలో బుడిగి బుజ్జి బుజ్జి డబ్బుల కేరింతలతో బుడిగి నామకరణ మహోత్సవం చాలా ఘనంగా జరిగింది. పాపకు పేరండి, పేరు ఏం పేరు పెట్టాలనుకుంటున్నారు? ఆ పేరు ఈ బియ్యంలో ఆ బంగారు ఉంగరంతో రాయడు మూర్తి గారు. పురోహితుడు అందించిన వెండిపళ్ళల్లో సత్య చేతుల్లో ఉన్న పాపను చూస్తూ మురిసిపోతున్న మూర్తి బుడిగి అని రాయిపోయాడు. అదేమిటండి అలా రాస్తున్నారు? బుడిగి అంటే అర్థం? ప్రశ్నార్థకంగా చూస్తూ పురోహితుడు. బుడిగిట బుడిగి ఏం పేరయ్యా అది? లక్షణంగా మహాలక్ష్మిలో ఆడపిల్ల పుడితే బుడిగి అని పేరుట. మామగారి అదమాయింపుతో పేరు పెట్టే విషయంలో కూడా నా ఇష్టం లేదా అన్నట్లు సత్యవైపు చూశాడు మూర్తి. సత్య మూర్తి వైపు చూస్తూ జ్ఞానప్రసూనాంబ అని రాయండి అంది. మూర్తి మాట్లాడకుండా పళ్ళెల్లో సీగార ప్రసూనాంబ రాస్తున్న మూర్తి చేతిని సవరించాడు పురోహితుడు గారు. జ్ఞానప్రసూనాంబ అని ఈయన గారికి బాపు రమణలంటే వల్ల వల్ల అభిమానులండి. అందుకని బుడుగు భాషలోనే రాయిపోయారు. ఓ అదా సంగతి అంటూ అందరూ నవ్వులే నవ్వులు. ఆ విధంగా బారసాల కార్యక్రమంలో బాపు రమణ గారులను అందరూ స్మరించారు. హబ్బబ్బ, వీరు మరీను ఆడవాళ్ళలా పాపకు స్నానం చేయిస్తానంటూ తయారవుతారు. మీ మగాళ్ళకు చంటి పిల్లలకు స్నానం చేయడం రాదు అని ఎన్నోసార్లు చెప్పాను. అయినా మీరు ప్రతిరోజు పాప స్నానం వేళకు ఈ స్నానాల దగ్గర ప్రత్యక్షం. పాప స్నానం అంటే మాటల కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, పాపను జారవేడవకుండా నూనె రాసి నలుగు పెట్టాలి, నీళ్లు మింగకుండా తల మీద నుంచి నీళ్లు పోయాలి. అబ్బో ఎంత జాగ్రత్త అవసరం. మీరు వెళ్ళండి, ఇవన్నీ మీ వల్ల కావు. పాప గౌన్ మొత్తం విప్పుతూ విసుగు చూపించింది కళ్ళలో. అరటి బోధుల్లాంటి అందమైన సత్య కాళ్లపై పడుకుని కిలకిలా నవ్వుతున్న పాపను చూస్తూ మురిసిపోతున్న మూర్తిని, మీరు ఇక్కడ నుంచి వెళ్తారా లేకపోతే పక్కనే ఉన్న నీళ్ళ టబ్బులో చేయి పెట్టి జల్లమంటారా అన్నట్లు కోపం నటించింది సత్య. మూర్తి, పెద్దదాన్ని నేనున్నాను, పాప స్నానం సంగతి నేను చూసుకుంటాను, కానీ సత్య పాపను నాకు ఇచ్చి నువ్వు వెళ్ళి వాడికి భోజనం పెట్టు, వాడికి ఆఫీసుకు సమయం మించిపోతుంది. వీటితో రోజు చూస్తున్నాను. పాపకు నీళ్లు పోయడం అంటే ఆట కాదు. పాపను తన చేతుల్లోకి తీసుకుంది సరస్వతమ్మ. అదేదో పెద్ద ఘనకార్యంలా మాట్లాడతారు ఈ ఆడాళ్ళు. పాప ఏడ్చిందంటే నేను ఊరుకోను. తల్లి మాటకు ఎదురడలేక రుసరుసలాడుతూ అక్కడి నుంచి తప్పుకున్నాడు మూర్తి. పాపం అంత సరదాగా ఉంటే పాప కొంచెం పెద్దయ్యాక చేయిద్దురులేండి స్నానం. ఓరి భగవంతుడా, నా సరదా తీరదా బాధగా పూరిగింది మూర్తి మనస్సు. ఎందుకంటేనండి, పాపం మూర్తికి పిల్లలంటే మరీ పసిపిల్లలంటే చాలా ఇష్టం అండి. చిన్నతనం నుంచి ఎవరింట్లో పిల్లలు పుట్టినా ఉయ్యాల బారసాల వంటి పేరెంటాలకు అమ్మ వెంటే ఉండేవాడు. పిల్లలను అపురూపంగా ఎత్తుకొని ముద్దాడి ఉయ్యాలలో జాగ్రత్తగా పడుకోబెట్టేసేవాడు. రేయ్ పడేస్తావురా అంటూ తల్లి కేకవేస్తున్నా వినేవాడు కాదు. పక్కింటి పిన్నిగారు ఆవిడ గారి చిన్న పాపకు గోరుముద్దలు తినిపించడానికి అన్న వస్తున్నాడు అడుగు అడుగు అంటే చాలు. ఇంతలేసి కళ్ళతో అటు ఇటు చూస్తూ నవ్వుతూ గోరుముద్దలు గుటుక్కున మింగేసేది. ఆ విషయాలు ఇప్పటికీ మూర్తి తర్వాత 8 ఏళ్లకు చెల్లెలు శారద పుట్టింది. శారద జ్ఞాపకాలు మరీ గుర్తు మూర్తికి, ముఖ్యంగా స్నానఘట్టం. ఎంత బాగుండేదని శారద తెల్లగా మిసమిసలాడుతూ చారడేసి కళ్ళతో ముద్దులలుగుతూ ఉండేది. అమ్మకు మరీ మురిపం కాళ్ళ మీద పడుకోబెట్టుకుని నూనె పసుపు సున్నెపిండితో నలుగు పెట్టి చేత్తో పైనీళ్ళు పోస్తూ మరో చేత్తో ఒళ్ళు కడుగుతూ స్నానం చేయించేది. అక్కడే నిలబడి తను చూస్తూ ఉండేవాడు. ముఖ్యంగా కాళ్ళ మీద కూర్చోబెట్టుకుని తల మీద గోరువెచ్చని నీళ్లు పోస్తూ ఉంటే నల్లని ఒత్తైన జుట్టు ముఖం మీద పడుతుంటే చిన్ని చెల్లాయి హాయిగా నవ్వుతుంటే తనకి ఎంతో సంతోషం వేసేది. ఇంకా దాన్ని నవ్వులు చూడాలని అమ్మ అమ్మ నేను పోస్తానే పాపాయికి నీళ్లు అంటే అమ్మ ఒప్పుకునేది కాదు.
నువ్వు వెళ్ళి చదువుకోరా, పరీక్షలు దగ్గర పడుతున్నాయి, చెల్లాయి సంగతి అమ్మ చూసుకుంటుందిరే అంటూ నాన్నగారు అమ్మకు వంత పాడేవారు. అమ్మ పాట పాడుతూ స్నానం చేయించి సాంబ్రాణి పొగ వేసి పాలు పెట్టింది. పాలు పట్టించి అమ్మ పాటకు అనుగుణంగా చెల్లాయి సరదా శారద నవ్వు చాలా పెద్ద విశేషం. అలసి ఉయ్యాల్లో హాయిగా నిద్రపోతున్న పాపను చిన్నగా ముద్దు పెట్టుకుని బడికి పరిగెత్తేసేవాడు మూర్తి. శారదకు పెళ్ళయింది, పురుటికి వచ్చింది. మొదటి 11 రోజులు పురుటి గదిలోనే మేనల్లుడికి స్నానం చేయించారు. వాడి స్నానం చూడాలన్న తపనకు తన పెద్దరికం తనకే అడ్డు వచ్చేది. అమ్మ తన పాత పాటే పాడుతూ మనవడికి నలుగు స్నానం పెట్టించేది ముద్దాడుతూ. ఓ రోజు శారద పైనీళ్ళు పోస్తుంటే, వసేశారు అసలే నువ్వు సూలింతవు, నేను పైనీళ్ళు పోస్తా కానీ నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకోవే సరదాగా అన్నట్టు అడిగితే శారద నడుంకట్టు బిగించుకుంటూ, నేను ఇప్పుడు సూలింతను కాదురా అన్నయ్య, బాలింతను. అవును, నువ్వు ఇంకా ఎక్కడే నుంచున్నావు, ఆఫీస్కి వెళ్ళాలి కదరా. అమ్మ బల్ల మీద అన్ని కంచంలో వడ్డించి పెట్టింది. తినేసి హాయిగా ఆఫీస్కి వెళ్ళిపోయినాయినా, నీకెందుకీ ఆడాళ్ళ తిప్పరు అంటూ తరిమేసేది. తను మేనల్లుడు దూరం నుంచి ఓ ముద్దు విసిరి అక్కడి నుంచి కదిలేవాడు. శారద లేకపోతే కొంప ముంచుకుపోతుందేమో అన్నట్లు మేనల్లుడి పట్ల తన ముచ్చట తీరకుండానే బారసాలు చేసుకుని శారదను బాబుగాడిని తీసుకుని వెళ్ళిపోయాడు దాని మొగుడు. జ్ఞాపకాల పుటలను నొక్కిపెట్టి భోజనం ముగించి ఆఫీసుకు బయలుదేరాడు మూర్తి. ఆ విధంగా మూర్తికి పాపాయికి స్నానం చేయించే కోరిక ఇంతవరకు తీరనే లేదు.